Hello, hi friends, welcome back to our channel. ఈ రోజు మనము పాలకూర పచ్చిమిరపకాయలు తో మనం కర్రీ చేసుకుందామండి. సో ఇలా పాలకూరను శుభ్రంగా ఇలా కడుక్కోవాలి, చిన్న చిన్న కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి. ఓకేనా? వాటర్ పోసి పెట్టుకోవాలి మళ్ళీ కడిగి. ఓకే, వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, మెయిన్ ఇంగ్రీడియంట్స్ పచ్చిమిరపకాయలు 4-5, ఒక ఉల్లిగడ్డ 4-5, వెల్లుల్లి రెబ్బలు, 2 టమాటాలు. ఓకేనా? ఇప్పుడు మనము పాలకూరను శుభ్రంగా కడుక్కోచుకుందాం. పాలకూరను అయితే శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి కర్రీకి. ఓకేనా? నేనైతే కడాయి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలండి. 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. నేను పాలకూర ఎన్ని కట్టలు తీసుకున్నానంటే 3 కట్టలండి. ఓకేనా? మీడియం సైజ్, అందుకనే 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా వేడాక ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఇలా వేగుతున్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే ఉల్లిగడ్డలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, ఇవి 3 వేసుకోవాలండి. వెల్లుల్లి రెబ్బలు వేసుకోవడం వల్ల మనకు ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, పెరుగుతుందండి. ఓకేనా? మళ్ళీ కర్రీ మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు కలుపుకోవాలండి. మాడిపోయినప్పుడు, ఓకేనా, మాడిపోతే ఘాటు ఎక్కువ వస్తుంది పచ్చిమిరపకాయలది. ఓకే, మాడిపోయినప్పుడు ఉడికి కలుపుతూ సిమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటాం. ఇప్పుడు మూత తీసుకొని కొంచెం అంటే పసుపు వేసుకోవాలండి. కొంచెం అంత అంటే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకోకూడదు. ఓకేనా? 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఓకేనా? ఇప్పుడు పాలకూర వేసుకోవాలండి. ఉల్లిగడ్డలు ఈ విధంగా ఉడికినాక పాలకూర వేసుకోవాలి. ఓకేనా? పాలకూరను ఇలా ఇలా వేసుకున్నట్లయితే ఇంకేమైనా డస్ట్ అలాంటివి ఉంటే వెళ్ళిపోతుంది. ఓకేనా? కానీ ముందే నీళ్ళు వంపేయకూడదండి. ముందు నీళ్ళు వంపే తర్వాత చాకూర వేసామనుకో మట్టి ఎక్కువ వస్తుంది. ఓకేనా? ఇలా పైన నీళ్ళ పైన తేలిన ఆకుకూరని తీసుకొని ఇలా వండుకోవాలండి. లోపల నుండి తీస్తే ఇసుకొస్తుంది. ఓకేనా? ఇలా ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఇలా కలపడానికి రాకపోతే మూత పెట్టుకోవాలి. ఓకేనా? ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుంటే మనకు ఆకుకూర మొత్తం దగ్గర పడిపోతుంది. చూడండి, ఇప్పుడు మనకు ఆకుకూర మొత్తం ఇలా దగ్గర పడిపోతుంది కదా. ఇప్పుడు కలుపుకోవాలండి. ఓకేనా? ఇలా కలుపుకోవాలి. కలిపి రుచికి సరిపడు ఉప్పు వేసుకోవాలి. చూడండి, రుచికి సరిపడు వేసి ఇక మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు ఆకుకూర మొత్తం ఇంకా దగ్గర ఉడికినాక ఇందులో ఎసరు వస్తుంది కదండి. ఎసరు వచ్చినాక టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకొని కలుపుకోవాలి. ఇది కలిపి ఇంకా టమాటాలు మొత్తం గుజ్జు గుజ్జు అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఓకేనా? ఇప్పుడు టమాటాలు మనకు ఇలా బాగా ఉడికినాయండి. చూడండి, ఇలా అంటే ఇలా నడిగిపోతే ఉంది ఫ్రై కూర ఒకటి మిగిలిపోతుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు ఇంకా మనకు కూర అయితే రెడీ అయిపోయింది. కారపొడి గిట్ల ఏం వేసుకోవద్దండి, పచ్చిమిరపకాయలతోటి సరిపోతుంది మనకు స్పైసీ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా బాగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.